రాజ్యాంగ నిర్మాతగా దేశ గమనాన్ని మార్చడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పోషించిన పాత్ర చిరస్మరణీయమని జనసేన పార్టీ పాణ్యం నియోజకవర్గ ఇన్‌చార్జ్ చింత సురేష్ బాబు అన్నారు. అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా పాణ్యం నియోజకవర్గ పరిధిలో కల్లూరులోని స్థానిక ఇందిరమ్మ కట్ట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించాయన చేసిన సేవలను స్మరించుకున్నారు. చింతా సురేష్ బాబు మాట్లాడుతూ ఎంతటి కష్టమైనా పరైనా చిత్తశుద్ధితో పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదని అంబేద్కర్ జీవితం నేర్పిస్తుందని కుల వివక్ష ఎదుర్కొన్న ఎక్కడ వెనకడుగు వేయలేదని ఆయన రచనలు ప్రపంచానికి ఆలోచింపజేశాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాయలసీమ ప్రాంతీయ కమిటీ కోఆర్డినేటర్ హసీనా బేగం ముఖ్య నాయకులు పిబివి సుబ్బయ్య మంచినాథ్ యాసపోగు బచారి ఆకేపోగు రాంబాబు రెడ్డి పోగు కృష్ణబాబు సుధాకర్ సతీష్ మహబూబ్ బాషా విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. जोहार बी आर अम्बेडकर जोहार बी आर अम्बेडकर जोहार बी आर अम्बेडकर जोहार बी आर अम्बेडकर भारत राज्यांग निर्माता डॉक्टर बी आर अंबेडकर गारी 132వ జన్మదినాన్ని పురస్కరించుకొని కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు నందు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు భారతదేశంలోని ప్రతి పౌరుడు స్వేచ్ఛగా వాళ్ళ హక్కులను వాళ్ళు సాధిస్తూ గడుపుతున్నారంటే ఈరోజు ఆ క్రెడిట్ మొత్తం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన కోసం రాసిన రాజ్యాంగంలోని మన హక్కులను పరిరక్షించే దిశగా ప్రతి సామాన్యునికి హక్కులను కల్పించే దిశగా ఆ రోజు ఆయన పొందపరిచిన హక్కులు ఈరోజు ప్రతి పౌరుడు కూడా భారతదేశంలో అనుభవిస్తూ స్వేచ్ఛగాలు ఇస్తున్నాయి. ఈరోజు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మనము పరిరక్షించే దిశగా ఈరోజు ప్రభుత్వాలు ఈరోజు రాజ్యాంగాన్ని దొంగలు దొక్కుతూ సొంత రాజ్యాంగాన్ని వాళ్ళు తీసుకొచ్చే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనమందరము బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు పట్టే దిశగా జనసేన పార్టీ కృషి చేయాలి. ప్రతి ఒక్కరికి సమాన న్యాయము దొరికేలా మనమందరం కృషి చేస్తామని ఆ మహనీయుని కొనియాడుతూ బిఆర్ అంబేద్కర్కి జోహార్ బిఆర్ అంబేద్కర్.